హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే అబ్బా చెప్పేస్తామా ఇంత ముద్దుగా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాము ఎక్కడికైనా అనుకుంటున్నారా అమ్మో నేను అప్పుడే చెప్పను నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు పెళ్ళైన ఈ ఫైవ్ ఇయర్స్లో ఆ ప్లేస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ చూడండి మేము రెడీ అయిపోయాం మా ముందుగుమ్మ చూడండి సమ్మతులు హాయ్ చెప్తుంది కూర్చోవే అంటే కూర్చోదంటే రావే ముందరికి అంటే రాదంట వీడు చూడండి కన్నయ్య డిక్కీలో కూర్చున్నాడు ఒరే ముందర కూర్చు కూర్చోవచ్చు కదా అంటే లేదంట ఫోన్ తీసుకొని డిక్కీలోకి వెళ్ళి కూర్చొని చూస్తున్నాడు ఇక్కడ చూడండి మా ఆయన ఏమే వెళ్తున్నాం కదా మీ మొహాలే కాదు కొంచెం రోడ్డు చూపిస్తావా అని అన్నాడు సరేనండి మిమ్మల్ని కూడా చూపిస్తా అని చెప్పా నన్ను ఎందుకు ముందు రోడ్డు అని అంటున్నాడు అయితే హైవే ఎక్కేసి వెళ్ళిపోతున్నాము హ్యాపీగా సాంగ్స్ వింటూ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది సరే వెళ్తున్నాం కదా దారిలో పెట్రోల్ పట్టించుకొని వెళ్దామని అయితే అనుకున్నాము తీరా దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడైతే రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యింది ఎందుకు అని అనుకుంటున్నారా రోడ్డు మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు సరే మొత్తం చేస్తున్నారు కదా అని అయితే వేరే రూట్లో అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి మొత్తానికైతే పెట్రోల్ బంక్కి అయితే వచ్చేసాము పెట్రోల్ పట్టించేసుకొని ఇంకా చాలు హైవే ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నాము మొత్తానికైతే మేము అనుకున్న దగ్గరకైతే వచ్చేసాము ఎక్కడికి అని అనుకుంటున్నారా చెప్తాను రండి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయాము ఎప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వెళ్తున్నప్పుడు నాకైతే అస్సలు కుదిరేదే కాదు వెళ్ళడానికి ఇంట్లోకైతే వెళ్ళిపోతున్నాము పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చాము అదేనండి మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరికి మొత్తానికైతే నైన్ థర్టీ అయిపోయింది వీళ్ళకి ఆకలి వేస్తుంది కదా పిల్లలకనైతే టిఫిన్ అయితే పెట్టేశారు ఇక్కడ చూడండి మా సమయం అప్పుడే విసికిచ్చేస్తుంది ఎందుకు అంటే ఎండగా ఉంది కదా డ్రెస్ అయితే దాన్ని గుచ్చుకుంటుంది అంటే అమ్మ తీ అంటుంది దేవుడు వస్తున్నాడు కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉండచ్చుకో తర్వాత తీసేస్తా అని చెప్పాం అమ్మ పోదాంపా అని అంటుంది సరే చూడండి అలా చూపిస్తుంది దేవుడి దగ్గరికి వెళ్దామని మా పెద్దమ్మ చూడండి ఇక్కడ బాగా ముగ్గేసింది అండ్ దేవుడు అయితే దగ్గర దగ్గరకు వచ్చేసాడు అందుకే అన్ని టెంకాయ పూలు మాల అన్నీ పట్టుకొని మేమైతే వాకిట్లో నిల్చున్నాము మేము ఎలా ఒక ఐదు నిమిషాలకైతే వచ్చేసాడు దేవుడు ఇక్కడ చూడండి ఇవి మంచిగా ముగ్గేసి ఉంటే ఎవరు గొర్రెల మందని వదిలేశారు అవి మొత్తం తొక్కుంటూ పోయాయి అవి తొక్కుంటే పోతే పోయాయి కానీ అన్నీ వేసుకుంటూ పోయాయి అయితే దేవుడు వస్తున్నాడు కదా ఇంటి ముందర నేను దెబ్బ ఇట్లా అయితే కోపం వచ్చింది వాటి మీద అన్ని తిరుగు అందరూ తిరుగుతూ ఉన్నారు దేవుడు వస్తున్నప్పుడు కూడా ఇట్లా తిరగడం ఏంటో నాకైతే అర్థం కాలేదు దేవుడు అయితే దగ్గరకు వచ్చేసాడు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు మా ఊర్లో వచ్చేసి పొట్టేల్ని ఊరేగిచ్చి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని కోస్తారు ఇక్కడ అట్లా కాదంట ఎవరు దేవుడికి పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళ ఇంటి ముందరే ఇట్లా పొట్టేల్ని కోస్తారంట నేనైతే మా అయితే చూడొద్దని చెప్పింది మా పెదనాన్న వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే పెట్టుకున్నారు దేవుడికి అట్లా అహా నేను ఎక్సైట్మెంట్ ఆపుకోలేక చూశాను ఎందుకు సడన్గా భయం వేస్తుంది దాన్ని నరకంగానే మా అయితే అరిచింది చెప్పాను కదా చూడొద్దని ఎవరు చూడమన్నారు నిన్నని ఆ బ్లడ్ చూడండి ఎట్లా వచ్చేసిందో ఇక్కడ వచ్చేసి గంగమ్మ పెట్టి అండ్ కలుషం అయితే వచ్చాయి దేవుడు అంటే అదేను గంగమ్మ పెట్టుకు వచ్చేసి తాళ్ళు ఉంటాయి కదా కొట్టుకునేవి చాలా మందికి తెలిసే ఉంటాయి నేనైతే మా అక్క వాళ్ళ ఊర్లో తిరణాలు జరిగేటప్పుడు చూసాను నెక్స్ట్ ఇక్కడే చూడడం వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ సిక్స్కి బయలుదేరారంట ఇక్కడ మా పదినాన్న వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ అయింది ఇంతసేపు మోసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు గంగమ్మ పెట్టే ఒక నలుగురు వచ్చేసి మార్చుకుంటూ ఉన్నారు ఈ కలషానైతే వాళ్ళే పట్టుకున్నారంట వాళ్ళ కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి అంతే నిద్ర లేకుండా నైట్ మొత్తం నిద్ర లేకుండా తిరుగుతుంటే అందరికీ అట్లానే ఉంటుంది కదా మా పెద్ద అత్తమ్మ వచ్చేసి పది టెంకాయలు అయితే మొక్కబడి ఉందంట అండ్ పది టెంకాయలు అయితే మా అత్తమ్మ ఒకటి కొట్టేసింది కొరవన్నీ మా ఆయన కొట్టేశాడు ఇంకా మా అత్తమ్మది అయిపోయింది కదా ఇంకా మేమైతే పూలమాల వేసి మేము కూడా టెంకాయ కొట్టేసుకున్నాము చూడండి నేనైతే కొడుతున్నా నాకైతే బాగా పగిలింది కుళ్ళింది టెంకాయ కుళ్ళితే చాలా మంచిదంట అండ్ మా అత్తమ్మ టెంకాయ వచ్చేసి నిలువుకు పగిలింది కుళ్ళిన నిలువుకు పగిలిన టెంకాయ చాలా మంచిదంట ఏం జరుగుద్దా మంచి చూడాలి మొత్తానికైతే దేవుడైతే ఇంటి ముందు నుంచి కదిలేశాడు సుదీక్ష చూడండి నేల చూపిస్తుంది చూపించవే అంటే వెంటనే అయితే ఇంట్లోకి వెళ్ళిపోకూడదంట ఇల్లు దాటి పక్కింటికి వెళ్ళిన తర్వాత వెళ్ళాలంటే ఇక్కడైతే నేను చూపిస్తున్నా మొత్తానికైతే అయితే వెళ్ళిపోయాడు ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ కర్రీస్ అన్నీ పెద్దమ్మ చేసి పెట్టేశారు సరేలే నేను వడలేస్తాను అండి అత్తమ్మ నన్ను నేను వేస్తుంటే సుదీక్ష వీడియో తీసింది స్వెట్ అయితే ఫుల్గా వస్తుంది ఎందుకు అంటే ఎండలు అయితే చాలా అదిరిపోతున్నాయి ఇంకా కిచెన్లో ఉంటే ఇంకా రాకుండా ఎట్లా ఉంటాయి వద్దే చూపించకే అని అంటుంటే నువ్వు వడలు చేస్తున్నావు కదా అత్త చూపిస్తాను నేనైతే అని అయితే వీడియో తీస్తుంది ఇక్కడ చూడండి నేనైతే పెద్దవే చేస్తున్నాను మా పెద్దమ్మ వాళ్ళు పెద్ద వడలు చేసుకుంటారంట సో నేను కూడా అదే అట్లానే చేస్తున్నా నచ్చాయే మా వడలు నచ్చితే కామెంట్ చేయండి మొత్తానికైతే ఇంకా ఇంకా చాలా ఆపబే అంటుంటే ఆహా నువ్వు చెయ్యి నేను తీస్తూ ఉంటానని చెప్పింది సుదీక్ష మా అత్తమ్మ అయితే చేసినవి తీసుకెళ్తుంది ఎందుకు అంటే టూ అయిపోయింది అప్పటికే తినాలి కదా అందరూ సో అంతకనైతే మీరైతే పెట్టేసేయండి అత్తమ్మ నేను చేస్తానని చెప్పాను ఇది చూడండి నేను స్వెట్ వస్తుంటే వీడియో తీస్తుంది అమ్మ అంటున్నాను ఆపమేంటి అసలు ఆపట్లేదు మొత్తానికైతే వంటలు అయిపోయాయి ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాము ఎంత ఉబ్బగా ఉంటా తిన తినడం అయితే అసలు ఆపం కదా సో చాలా స్వెట్ వస్తుంది అయినా కానీ తింటున్నాము ఉబ్బకైతే మా ఆయన చూడండి షర్ట్ కూడా తీసేసాడు మా అత్తమ్మ నేను బార్గో మా సమయం తినవే అంటే అది తింది అంట చూడండి చూపించవే సమయం కూడా అనున్నాను అండ్ అదైతే కూర్చుంది వచ్చి వంటలు చూడండి ఏం చేసామో ఊరికే అట్లా చూపిస్తున్నాము మొత్తం అయితే అక్కడ లేవు ఇంకా తినేస్తాం కదా ఒక పది నిమిషాలు పడుకున్నాము మొత్తానికైతే మా అత్తమ్మ వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరకైతే మేమైతే బయలుదేరేసాము చాలా ఎక్సైట్మెంట్గా ఉంది రాబోయంటే సుదీక్ష వీడియో తీస్తుంది అత్త చెప్పొత్తావు రామ్మని చెప్పొత్తానంటుంది సరే రాండి అని అయితే చూపిస్తున్నాం మొత్తానికైతే బయలుదేరేసాము చూడండి నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫస్ట్ అయితే వెళ్ళొచ్చాను కానీ అప్పుడైతే వీడియో తీలేదు అండ్ ఈ సెకండ్ టైం వెళ్తున్నాను ఆ ప్లేస్లోకి చూడండి గెడ్డాములన్నీ వేసేస్తున్నారు ఇక్కడ చూడండి నాకైతే ఇల్లు ఒక పక్క నుండి ఇంటి అంతా చాలా ప్లేస్ అంటే ఇష్టం అక్కడ చూడండి మామిడి చెట్లు ఎట్లా వేసుకున్నారు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర కూర్చొని ఆ మామిడి చెట్టు కింద తింటున్నారు అండ్ మళ్ళీ చూపించు సుదీక్ష అన్న అందుకే చూపిస్తుంది అది మొత్తానికైతే మా అత్తమ్మ వాళ్ళు ఉన్న ప్లేస్ అయితే ఇది ఇక్కడైతే ఆవులు బర్రెలు కట్టేస్తున్నారంట ఇప్పుడు మా పెదనాన్న వాళ్ళు ఇక్కడ చూడండి పెద్ద గడ్డవాములు వేసేస్తున్నారు సుదీక్ష అన్నాను ఈ దూడలను చూసి మేము భయపడ్డాము అమ్మ ఏమైనా పొడస్తాయేమో ఇప్పటిదాకా దాకా మమ్మల్ని చూడలేదు కదా అని అవి మమ్మల్ని చూసి బరిగిస్తున్నాయి మేము వాటిని చూసి భయపడుతుంటే చూడు అదే చెప్తున్నాను నేను చూపించే వాటిని ఐదు చూడు ఎట్లా భయపడుతున్నాయో అని అనేసి అవైతే కొంచెం దూరం పరిగెత్తి మమ్మల్ని చూస్తున్నాయి వెళ్దామని అనుకుంటే అక్కడైతే గేటు పెట్టేస్తున్నారు సో అది నేను తీయలేక ఎందుకులే అవి పొడుస్తాయి కదా అని అయితే నేనైతే బయటే ఆగిపోయాను భార్గవ్ వచ్చేసి నేను తీస్తా లేక మీరు వెళ్ళండి అయితే గేట్ అయితే తీస్తున్నాడు అవి చూడండి అవి ఎక్కడ పొడుస్తాయో అవి చిన్నవే దూడలే కాదు అక్కడ బర్రెలు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి అవి కూడా అని భయం వేస్తుంది అందుకే బయటే ఆగిపోయినావు ఏం కాదక్క అనేస్తే భార్గవ్ అయితే గేట్ అయితే తీసాడు మొత్తానికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అవి చూడండి వామ్ ఇంకా బరిగిస్తాయి యి మేము ఏదో వాటిలో కొడుతున్నట్టు నేను వాటిని చూసి భయపడుతుంటే మేమందరము పిల్లలు నేనంతా అవైతే మమ్మల్ని చూసి భయపడుతున్నాయి మొత్తానికైతే లోపలికి వచ్చేసాము చెప్పత్తా ఏవేవి అంటుంది సుదీక్ష నాకేం తెలిసే నేను రావడం ఫస్ట్ టైం కదా నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అయితే అన్నాను మొత్తానికైతే ఊరికే అట్లా చూపించవే అన్నాను వెంటనే మా ఆయన అయితే మా వెనకాలనే వచ్చాడు మేమైతే చూసుకోలేదు సరే ఈయన వచ్చాడు కదా అని అయితే అనుకున్నాము మొత్తానికి లోపలికి వచ్చాడు ఈయనకి తెలుసు కదా ఈయన చేత చెప్పిద్దాము ఏది ఎక్కడ ఉన్నింది అనేసి అండ్ దానికంటే ముందు వచ్చేసి మా ఆయన వీడియోలో ఎక్కువగా కనిపించరు కదా సుదీక్ష మా అందరిని ఒక వీడియో తీవవే ఆయన ఎట్లా మీ మావి ఎట్లా వీడియోస్ రాడు కదా అని అయితే చెప్తున్నాను రాండి నేను చెప్తాను ఏది ఎక్కడ ఉన్నదనైతే చెప్తున్నాడు చెట్లు అయితే చాలా ఉండేవంటప్పుడు ఇప్పుడైతే అన్ని చెట్లు లేవు ఒక నేరేడు చెట్టు ఒక్కటే ఉంది అండ్ అక్కడ దాకా మా ఆయన ఎక్కడైతే నిలబడుకో ఉన్నాడో అక్కడ దాకా ఉండేదంట ఇల్లు ఇప్పుడు అదంతా పడిపోయింది అప్పుడు పూరి గుడిసెలు కదా నేను చెప్పేది ఏంటి అంటే థర్టీ ఇయర్స్ బ్యాగ్ గురించి అప్పుడు ఇల్లు మా అత్తమ్మ వాళ్ళది ఇప్పుడు సంగతి కాదు అదంతా తీసేసి ఇక్కడ గిడ్డ బాములు బరిలు కట్టేసుకుంటున్నారంట పెద్దనాన్న వాళ్ళు ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి అరవై అంకనాల పైనే ఉండేదంట అంటే అవును చూస్తుంటేనే అర్థమవుతుంది అంత పెద్ద ప్లేసు ఎక్కడో ఒక మూల ఇల్లు కట్టుకొని అదంతా చెట్లు వేసుకుని ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా నాకైతే ఎట్లా ఉంటే చాలా ఇష్టము మా ఆయనతో చెప్తున్నాడు జామ చెట్లు మామిడికాయ చెట్లు చాలా ఉండేవంట చిన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు బాగా వాళ్ళంట బర్రెల దగ్గర మొత్తము చెప్తూ ఉన్నాడు సరే చూపించు సుదీక్ష అన్నాను నేనైతే అడుగుతున్నాను ఏది ఎక్కడ ఉనిందని చెప్పాడు ఆ కెడ్బాము వేస్తున్నారు కదా అదంతా బర్రెలకి కొట్టంలాగా వాళ్ళంట మా అయితే చెప్పారు మొత్తానికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానే కానీ లాస్ట్లో వెళ్ళ ముందు నాకైతే ఒక విషయం గుర్తొచ్చింది దయ్యాలు ఉండేవని చెప్పేది మా అత్తమ్మ అండ్ వాళ్ళు చిన్నప్పుడు విషయాలు మొత్తం షేర్ చేసుకుంటూ ఉండేది నాకైతే అందుకే ఎక్సైట్మెంట్గా ఉండేది వెళ్ళి చూడాలి చూడాలని మొత్తానికైతే భయం వేసింది నాకు ఆ విషయం గుర్తురాగానే అందుకే బయటకు వచ్చేసాము సుదీక్ష ఊరికే అట్లా చూపించి సుదీక్ష అన్నాను అది చూడండి గడ్డబాములను చూపిస్తుంది ఈ కన్నయ్య అయితే అక్కడే ఉన్నాడు ఆయన నచ్చాడులేండి అందుకే నవ్వుతున్నాను మొత్తానికైతే సరే బాయ్ చెప్పమంటే సమయం అయితే బాయ్ అని చెప్తుంది ఎండ అయితే అదిరిపోతుంది సుదీక్ష చూపించమంటే ఎండను కూడా చూపిస్తుంది అబ్బా అది ఇంకా ఎక్కువ మొత్తానికైతే ఇంటి దగ్గరకైతే బయలుదేరేస్తాం మా కంటే ముందు మా ఆయన అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా టైం అయిపోయింది కదా మా మామయ్య ఒక్కరే ఉన్నారు ఇంట్లో అయితే మేము కూడా బయలుదేరేసాము చూడండి ఇది రోడ్డు మొత్తం చూపిస్తుంది ఎందుకే చూపిస్తున్నావు అంటే నీకు తెలీదు నేనైతే వీడియో తీస్తున్నాను కదా అని అయితే చెప్తుంది ఈరోజు ెస్ట్ మెమరీ అనే చెప్పాలి అందుకే మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను ఈ వ్లాగు ఖచ్చితంగా నచ్చే ఉండి ఉంటుంది మీకు మీ ఊర్లో తినాలి ఎట్లా చేస్తారో మాతో అయితే షేర్ చేసుకోండి కమెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు నచ్చింది ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి